అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను. సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే పాన్ కార్డ్. అంటే అసలు మన పాన్ కార్డు ఉంటుంది, ఒకవేళ సంథింగ్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం పోగొట్టుకోవటం లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోవటం, ఓకే మనకు అవసరమైన టైంలో దొరకకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఈ యొక్క పాన్ కార్డ్ అనేది రీప్రింట్ ఆప్షన్ అనేది ఇప్పటివరకు ఎలాంటి అంటే లైక్ ఏంటంటే ఇప్పటివరకు ఎలాంటి ఆప్షన్ అనేది లేదు. ఒకవేళ రీప్రింట్ ఆప్షన్ కావాలంటే కరెక్షన్ ఫామ్ పెట్టేసి వాళ్ళు రీప్రింట్ ఆప్షన్ అనేది తెచ్చుకునేవాళ్ళు. బట్ ఆన్లైన్లో డైరెక్ట్గా మనం పేమెంట్ చేసుకుంటే ఈ పాన్ వచ్చే అవకాశం కూడా ఇప్పుడు మన ఎన్ఎస్డిఎల్ సర్వీసెస్ అనేది కల్పించింది. సో దీనికి గాను 50 రూపీస్ ఛార్జెస్ అనేవి పే చేస్తారండి. సో విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ లైక్ అన్ని ఛార్జెస్ కూడా దాంట్లోనే ఉంటుంది, ఓకేనా. అందులో ఇది స్పీడ్ పోస్ట్ మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం అర్లీగానే ఆ కార్డ్ అనేది మనకి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక టాపిక్లోకి వస్తే రిక్వైర్మెంట్ అసలు మన యొక్క పాన్ కార్డు ఏ విధంగా మనం తెచ్చుకోగలం. సో 0.1 చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన పాన్ నెంబర్ తెలిసి ఉండాలి. సో పాన్ నెంబర్ తెలిసి ఉండాలంటే మనకి అలాట్మెంట్ అయినప్పుడు ఒక పోస్ట్ వస్తుంది, ఆ నెంబర్ అయినా ఏదో విధంగా లైక్ మీరు బ్యాంక్లో ఇచ్చినట్టయితే బ్యాంక్ టు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ అకౌంటెంట్నో సంథింగ్ మేనేజర్నో జస్ట్ యూ కుడ్ రిక్వెస్టబుల్గా అడిగితే బ్యాంక్ రికార్డ్స్ ఎవరన్నా ఇచ్చినట్లయితే ఆ నెంబర్ అడిగితే నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ ఉంటే చాలండి, ఇక రిమైనింగ్ ప్రాసెస్ అంతా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఆ ఒక పాన్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. త్రూ ఆ ఓటీపీ ద్వారా మనం ఒక డేటాబేస్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అవ్వగానే ఇన్సైడ్ డేటా లైక్ ఏంటంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల పిన్ కోడ్ మధ్యలో లెటర్స్ అన్నీ కూడా హైడ్ చేసిస్తూ ఉంటారు. అదేవిధంగా మన అడ్రస్ కూడా హైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకు చూస్తే అర్థమైపోతుంది మన లొకేషన్కే ఉందా లేదా అనే విషయం. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండగానే మీరేం చేస్తారంటే అక్కడ ఓటీపీ నీకు త్రూ మెయిల్కి ఇవ్వమంటావా, మొబైల్ నెంబర్కి ఇవ్వమంటావా, లేదా రెండింటికి ఇవ్వమంటావా అని చెప్పేసి అడుగుతూ ఒక ఆప్షన్. సో అక్కడ అది మనం క్లిక్ చేసుకోగానే జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది జరుగుతుంది, అంటే రావడం జరుగుతుంది. సో ఆ ఒక ఓటీపీ ద్వారా మనం దాన్ని సబ్మిట్ చేసి వెరిఫై చేసుకున్నట్లయితే మనకి ఈ కేవైసీ ఓకే పేమెంటేషన్ అడుగుతుంది. సో పేమెంటేషన్ ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్తో సహా 50 రూపీస్ మనం పే చేస్తే మనం మన యొక్క పాన్ అనేది రీప్రింట్ యాజ్ సూన్ అంటే మన యొక్క రిజిస్టర్ అడ్రస్కి అనేది కొరియర్ రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్కి మీరు దగ్గరలో ఉన్న మీసేవా సెంటర్స్కి అయినా వెళ్ళొచ్చు లేదా ఇంటర్నెట్ సెంటర్స్, ఇంకా చూసుకుంటే కామన్ సర్వీస్ సెంటర్స్. సో వీటి నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు సార్, లేదా మీకు ఒకవేళ మీరు చదువుకుని మాగా నాలెడ్జబుల్ పర్సన్ అయితే మీరే చేసుకోండి. ఎందుకంటే మీరు భయపడతారు, ఎందుకంటే లైక్ ఏదైనా పవర్ ఇంటరప్షన్ వచ్చినా లేదా నెట్ కనెక్టివిటీ సరిగా రాకపోయినా పేమెంట్ అనేది ఇనిషియేట్ అయ్యే టైంలో ఆ పేమెంట్ ఎర్రర్ రావడం మూలంగా పేమెంట్ ఒక్కోసారి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ యొక్క మీసేవ అదేవిధంగా సిఎస్సి లేదా ఇంటర్నెట్ షాప్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ అమౌంట్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలనే విషయం వాళ్ళకి తెలుసు. ఓకే, సో ఒకవేళ మీకు అంత ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతా బాగుంది అనుకుంటే మీరే చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ లైవ్ ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా డిస్కస్ చేస్తాను, అదేవిధంగా లైవ్ డెమో కూడా చూపిస్తాను. సో సేమ్ ఇష్యూ సార్, సో ఇదే దీని ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏ విధంగా ఈ పాన్ మనం ఏ విధంగా తెచ్చుకోవాలి, టెక్నాలజీని మనం ఏ విధంగా మన దగ్గర పెట్టుకోవాలనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన గూగుల్ సెర్చ్ బార్లో ఎన్ఎస్డిఎల్ ఓకే పాన్ ఆర్డర్ రీప్రింట్ పాన్ ఆర్డర్ అంటే కార్డ్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం మన యొక్క పాన్ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో అక్కడ ఇవ్వగానే ఇండివిజువల్ అకౌంట్ అయితే లైక్ దట్ ఏంటంటే కొంత ఫరము, అదేవిధంగా కొన్ని కాలేజెస్ లైక్ దట్ అలా వాటి పేరు ఉంటుంది. సో ఇండివిజువల్ గురించి ఈరోజు నేను చెప్తున్నాను. సో ఇండివిజువల్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక పాన్కి ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉంటాయి కదండి, ఆధార్ ఇచ్చి ఉంటాయి కదా. సో ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే లైక్ ఏంటంటే మనం ఆధార్లో అప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో మన పాన్లో, సో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చాక మనకి జిఎస్టీ నెంబర్ ఏమి ఇవ్వద్దండి ఫర్ ఇండివిజువల్స్. అదేవిధంగా ఇక్కడ చూసిన క్యాప్చా అనేది మనం క్లిక్ చేయగానే మనకి వెంటనే ఈ యొక్క పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది, అది కూడా చూడండి. సో ఇక్కడ చూడండి, సో పాన్ డీటెయిల్స్, ఇన్సైడ్ ఉన్న ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి లైక్ దట్ అన్ని డీటెయిల్స్ కూడా
స్టెప్ బై స్టెప్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మెయిల్ ఐడి అంటే నాది ప్రీవియస్గా ఎప్పుడూ అప్లై చేశారు సార్, సో అప్పటి నుంచి కూడా నేను ఎలాంటి అప్డేషన్స్ ఏం చేయలేదు. సో ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ చేయమని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఆర్ బోత్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. సో నేను ఓన్లీ మొబైల్ నెంబర్ చెకప్ చేద్దాం. ఓకే, సో మొబైల్ నెంబర్ చెకప్ చేసి ఒక్కసారి డీటెయిల్స్ ప్రీఫిల్ చూసుకోండి. అంటే ఆల్రెడీ మన ఇది మన మొబైల్ నెంబరా కాదా, ఇది మన మొబైల్ నెంబర్ అని మీకు కన్ఫర్మేషన్ వచ్చాక మాత్రమే జనరేట్ ఓటీపీ లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు ఎప్పుడో బ్రోకర్కి ఇచ్చి ఉంటారో బ్రోకర్ నెంబర్ కూడా ఉంటుంది అక్కడ. సో అది ఒకసారి ఆలోచించుకోండి, ఆ బ్రోకర్ నెంబర్ ఉంటే త్రూ ఆ బ్రోకర్ నెంబర్ ద్వారా మనం దానికి సంబంధించిన ఓటీపీ ఆయనకి వెళ్తుంది. ఆయనకు ఫోన్ చేసి సార్ నాది ఇలా ఓటీపీ మీ దానికి వస్తుంది కొంచెం చెప్పండి అన్నా సరే సరిపోతుంది. ఓకే, సో చాలామంది అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళే అప్లై చేసుకుంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళ నెంబరే ఉంటుంది. ఒకవేళ మీరు పాన్ అప్లై చేసేటప్పుడు మీ నెంబర్ ఇస్తే ఇక్కడ ఆన్లైన్లో కూడా మీ నెంబరే ఉంటుంది. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి ఒక 6 డిజిట్ అనేది ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. సో ఇది ఓన్లీ 10 మాత్రమే వ్యాలిడ్ అండి. సో మాక్సిమం 2-3 ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆ ఓటీపీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, లేదా పేజ్ యొక్క లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, ఇన్సైడ్గా అది అలా క్రియేట్ చేసి ఉంచుతారు. ఓకే, సో ఓటీపీ రాగానే జస్ట్ వ్యాలిడేట్ అంటే ఒక మనం వ్యాలిడేట్ చేసుకుంటే ఏంటంటే క్లియర్గా సరిపోతుంది. లైక్ వ్యాలిడేట్ అవ్వకపోతే మన డీటెయిల్స్ మనకు ఓపెన్ అవ్వవు. సో అక్కడ వ్యాలిడేట్ చేస్తున్నాం. సో చూడండి నాకు ఇంకా ఓటీపీ రాలేదు. సో ఓటీపీ కొంచెం లేట్గా వస్తుంది. సో మీరు ఎవరు కూడా ఆ పేజ్ రావట్లని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఓకేనా, ఇది మనకి ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ఎస్డిఎల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ నన్ను 50 పే చేయమని చెప్పేసి అడిగింది. సో ఈ యొక్క 50 ఏంటంటే మనం మన బ్యాంక్ డీటెయిల్స్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నా. సో మీ యొక్క యూపీఐ పేమెంట్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఈరోజు అందరూ కూడా యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. సో మీ యొక్క విర్చువల్ ఐడి ఏదైతే ఉందో ఆ విర్చువల్ ఐడి ఇచ్చేసేసి జస్ట్ మేక్ పేమెంట్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇక్కడ మేక్ పేమెంట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటికల్ ఇట్ ఈస్ రీడైరెక్ట్ అంటే రీడైరెక్ట్ అయిపోతుంది. మనం ఏ యొక్క విర్చువల్ ఐడి ఇచ్చామో అయితే ఫోన్పే ఆర్ గూగుల్ పే లైక్ బీమ్ అట్టెస్ లైక్ దట్ ఇలాంటివి ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇస్తుంది అనమాట. సో ఆ యొక్క యాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మనం ఒక 50 అనేది పే చేసేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా పేజ్ కూడా రీడైరెక్ట్ అవుతుంది, అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యింది అని. ఓకే, సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవ్వగానే మనకి ఒక అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ యొక్క పేజ్ చూడండి, నాది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ అంటే మన యొక్క పేమెంట్ బిల్డర్స్కు యాక్సెప్టెన్స్ ఇచ్చినాక మాత్రమే వస్తుంది. ఈ టైం మాత్రం మినిమం 2 పడుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా రీఫ్రెష్ బటన్ అనేది మాత్రం టచ్ చేయొద్దు. నా సజెషన్, రీఫ్రెష్ బటన్ టచ్ చేశారు మీ పేమెంట్ పోయినట్టే సార్. ఓకే, సో ఇంటికాడ్ని చేసుకునే వాళ్ళకి. సో అదర్ దాన్ మీసేవ ఆర్ కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పేమెంట్ ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలనే విషయం. సో మీకు తెలుసు, కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే జస్ట్ మెయిల్ పెడితే వాళ్ళు దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది చెప్పాను కదా మాక్సిమం ఒక్కొక్కసారి 5 కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, నేను పేమెంట్ చేశాను, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఓకే, తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అంటే ట్రాన్సాక్షన్కి ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయగానే మన రిక్వెస్ట్ ఫామ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది, యాజ్ ఎక్నాలజ్మెంట్ ఫామ్ అంటాం దీన్ని. ఓకే, ఈ యొక్క ఎక్నాలజ్మెంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. 42 ఉంటుంది, ఐజీఎస్టీ, సిజిఎస్టీ అన్నీ కూడా మనం పే చేసేస్తాం. సో ఈ విధంగా మనం పాన్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది జిరాక్సిస్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా సార్? సో మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మాక్సిమం స్పీడ్ పోస్ట్లోనే వస్తుంది సార్, చాలా ఎర్లీగా వస్తుంది. ఈ యొక్క సర్వీస్ అందరూ యూజ్ చేసుకోండి, ఎవరికైతే పాన్ కార్డ్ పోయి ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.